ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తూ ఎంతోమందికి చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మిత్రులారా. మనం ఇప్పటి వరకు వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్లో రకరకాల సంకల్ప ధ్యానాలు చేసుకున్నాం. అంటే శారీరక ఆరోగ్యం కోసం, చక్రాస్ యాక్టివేషన్ కోసం, ఈ సెవెన్ బాడీస్ హీలింగ్ కోసం, ఆరా క్లీనింగ్ కోసం, ఇలా ఎన్నో రకాల ధ్యానాలు చేసుకున్నాం మిత్రులారా. మరి ఇప్పుడు ఈ ధ్యానంతో మనం ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి ఎదిగేందుకు, మన యొక్క అపూర్ణాత్మ స్థితికి అంటే ఆ భగవంతుని స్థితికి చేరుకునేందుకు ఈ ధ్యానాన్ని మనం కొనసాగించుకుంటున్నాం మిత్రులారా. అలాగే ఆ స్థితికి మనము చేరేందుకు మనలో అడ్డుగా ఉన్నటువంటి ఈ పాతకాలపు ధోరణి, ఈ ఓల్డ్ ఏజ్ ఎనర్జీస్ అంతటినీ వదిలిపెట్టి ప్రస్తుత పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యేటువంటి న్యూ ఎనర్జీని మనలో నింపుకుందాం. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ధ్యానం ద్వారా మనం మన ఉన్న స్థితి నుంచి మహోన్నతమైన స్థితి వైపు మనం ప్రయాణం చేస్తున్నాం మిత్రులారా. మన అంతరంగంలో మరింత అప్డేట్ అవుతున్నాం. మరి ధ్యానానికి ఉపక్రమిద్దామా? హాయిగా కూర్చున్నాం. స్థిర సుఖ ఆసనం. నేలపైన కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. హాయిగా కూర్చున్నాం. కళ్ళు రెండు మూసుకుందాం. వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుందాం. ఒక గాఢమైన శ్వాసను తీసుకోండి. దానిని బయటకు వదలండి మిత్రులారా. మీలోని ఒత్తిడి, ఘర్షణ అన్నీ మీ నుండి బయటకు వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. మరొక్కసారి గాఢమైన శ్వాసను తీసుకుందాం. దానిని బయటకు వదులుదాం. ఇంకొక్కసారి గాఢమైన శ్వాసను తీసుకోండి మిత్రులారా. దానిని బయటకు వదలండి. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. మీ శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వండి. రిలాక్స్, రిలాక్స్. మీ శ్వాసను గమనించండి మిత్రులారా. మీ
శ్వాసతో ఏకం కండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకం. శ్వాసతో ఏకము. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. మనస్సు నిరామయం. మహాగాఢమైన ప్రశాంతత మీలో నెలకొంటుంది. మీలోని మహాశూన్యాన్ని మీరు చేరుకుంటున్నారు. ఈ మహా అద్భుతమైన ధ్యానానికి విచ్చేసి నాతో కూర్చుని ధ్యానం చేసి నా ప్రయాణాన్ని అద్భుతంగా ముందుకు నడిపించవలసిందిగా పూజ్యశ్రీ పరమగురువు బ్రహ్మర్షి పితామహ అత్రీజీ వారిని, మహావతార్ బాబాజీ గారిని, హిమాలయ యోగులను, సదానంద యోగి మహారాజును, పరమ శివుణ్ణి, సప్త ఋషులను, జీసస్ క్రైస్ట్ని, ఆర్కిటూరియన్ మాస్టర్స్ను, ఆర్కేంజిల్స్ను, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ క్రిస్టల్స్, న్యూ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ను, నా పూర్ణాత్మను, నా జీవిత మార్గదర్శకులను, మహావిశ్వమూల చైతన్యాన్ని, బుద్ధ భగవానుణ్ణి, ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలను, సమస్త ప్రకృతిలోని శక్తిని, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించాలో వారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనస్సులో ఇలా అనుకోండి మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ఈ ప్రాసెస్కు అనుమతిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ సంకల్పాలను మనస్సులో అనుకుంటూ లేదా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి మిత్రులారా. పూర్తి ఎరుకలో ఉన్నాం. మనస్సు నిరామయం.
మనస్సులో ఏ ఆలోచనలు లేవు. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఇలా సంకల్పించుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. నా జీవితం సంపూర్ణ ఆత్మజ్ఞానంతో ఆనందంగా సాగుతూ, నా ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానం, ధ్యానం ఈ భూమండలమంతా వ్యాపించాలి. ఇలా అనుకుందాం, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డు తగులుతున్న నాలోని సరికాని ఆలోచనలు, భావాలు, నమ్మకాలు, సరికాని ఎనర్జీస్ అన్నీ నా నుండి శాశ్వతంగా సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. నాలోని మానవత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నాలోని దైవత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా మానవత్వం దైవత్వంగా రూపాంతరం చెందేందుకు నేను సంపూర్ణంగా ఆనందంగా అంగీకరిస్తున్నాను, అనుమతిస్తున్నాను. ఇలా అనుకుందాం, నేను దైవత్వంగా మారేందుకు నాలో అడ్డుగా ఉన్న నా అన్ని రకాల గుణాలను, నా మనస్సు అన్ని పొరల నుండి, నా అన్ని శరీరాల నుండి విడుదల చేస్తున్నాను. నా నుండి విడుదలవుతున్నవన్నీ ఆనందంగా విడుదలై అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారాలి.
ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉన్న నా సర్వకర్మల నుండి నేను సంపూర్ణంగా విడుదలవుతున్నాను. ఆ కర్మల తాలూకు జ్ఞానం కర్మదేవతల సహకారంతో ఈ క్షణమే నాకు అంది. నేను నా కర్మచక్రాన్ని దిగివేస్తున్నా, నేను నా కర్మచక్రాన్ని దిగివేస్తున్నా, నేను నా కర్మచక్రాన్ని దిగివేస్తున్నాను. మహాశక్తివంతమైన ఎనర్జీని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, పూర్తి ఎరుకతో కూర్చుందాం. మరింత లోతులోకి మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. మరింత లోతులోకి మనం వెళుతున్నాం. కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్ళు తీయరాదు. నీ లోపల ఏం జరుగుతుందో ఎరుకతో గమనించండి. మీలో ఎంతో ప్రశాంతత నెలకొంటుంది. మీ శరీరము ఎంతో విశ్రాంతిని పొందుతుంది. మీరు మహాశక్తివంతులుగా మారుతున్నారు. ఇలా అనుకుందాం, నన్ను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా నాకు అడ్డు తగులుతున్న నా గతం ఎలాంటిదైనా, నా గతం తాలూకు జ్ఞాపకాలు ఎలాంటివి అయినా అన్నింటినీ నా మనస్సు పొరల నుండి, నా సుప్త చేతనా మానసపు పొరల నుండి సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. గతాన్ని పూర్తిగా వదిలిపెట్టేందుకు మీరు అంగీకరించండి మిత్రులారా. మీ గతాన్ని విడిచిపెడితేనే మీ భవిష్యత్తు బంగారం అవుతుంది. మనస్ఫూర్తిగా విడిచిపెట్టండి. మీ గతానికి కృతజ్ఞతలు చెప్పండి. భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకోండి.
ఇలా సంకల్పించుకుందాం. నాలోని ఆత్మశక్తిని ప్రకటితం చేయనీయకుండా, ఆత్మస్థితికి నన్ను చేరనీయకుండా అడ్డుగా ఉన్న అన్ని రకాల పొరలను, ముసుగులను ఈ క్షణమే ఆర్కేంజల్ మైకల్ ఖడ్గం సహాయంతో పూర్తిగా తొలగిస్తున్నాను, ఛేదించి వేస్తున్నాను. ఆర్కేంజల్ మైకల్ ఎనర్జీస్ని మనలోకి నింపుకుందాం మిత్రులారా. మహాశక్తివంతమైన ఎనర్జీస్, మన ప్రయాణం మరింత లోతులోకి సాగుతూ ఉంది. విఆర్ గోయింగ్ ఇన్ టు డీపర్ డీపర్ లెవెల్ మై డియర్ ఫ్రెండ్స్. మహాబలుడు చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారి సహకారంతో మన ప్రయాణానికి అడ్డుగా ఉన్న అన్నింటినీ తొలగించి మనతో ఉండి మన ప్రయాణాన్ని ఎంతో హాయిగా ముందుకు సాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆంజనేయ స్వామి ఎనర్జీస్ని మనం ఫీల్ అవుతున్నాం మిత్రులారా. లోపల ఏం జరుగుతుందో పూర్తి ఎరుకతో గమనించండి. నాలోని అన్ని రకాల భయాలను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని అంతటినీ డిఎన్ఏ మాస్టర్ సహకారంతో నా డిఎన్ఏ స్థాయిలో పూర్తిగా విడుదల చేస్తున్నాను. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన మార్పులు నా డిఎన్ఏలో జరిగేందుకు నేను అనుమతిస్తున్నాను, అంగీకరిస్తున్నాను.
ఇలా అనుకుందాం, నా సుప్త చేతన మానసంలోని నా గతం తాలూకు నమోదులు అన్నీ పూర్తిగా విడుదల చేస్తున్నాను. నేను ఎరుకలో లేనప్పుడు చీకటి శక్తులచే నా సుప్త చేతన మానసంలో ప్రవేశపెట్టబడిన అన్ని రకాల ప్రోగ్రామ్స్ను ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ సహకారంతో ఈ క్షణమే డిలీట్ చేస్తున్నాను. నన్ను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా వారి అదుపులో ఉంచి నడిపిస్తున్న ఇతరుల యొక్క ఆలోచనలు, భావాలు నా అన్ని శరీరాల నుండి, నా సుప్త చేతన మానసం నుండి శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ని మన తల మీదకి ఆహ్వానిస్తున్నాం. సప్త సముద్రాల శక్తిచే నిర్మితమైన మహాశక్తివంతమైన సాల్ట్ పిరమిడ్ నా తల మీద ఏర్పడి నాలో శక్తి ప్రవాహానికి అడ్డుగా ఉన్న అన్ని సరికాని ఎనర్జీస్ని, అన్ని బ్లాక్స్ని తొలగించవలసిందిగా వేడుకుంటున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం, నాలోని ఈ మూడవ పరిధి తాలూకు ద్వంద్వత్వ భావాలు, నాలుగు ఐదు పరిధుల తాలూకు కాలము దూరము మొదలగు భావాలను నేను తక్షణమే అధిగమిస్తున్నాను. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నాలోని పంచభూత తత్వాలను నేను అధిగమిస్తున్నాను. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని,
ఫ్రెండ్స్, ఆర్కేంజల్ మెటాట్రాన్ని ఆహ్వానిస్తున్నాం. నా పూర్ణాత్మతో అనుసంధానం అవ్వడానికి అడ్డుగా ఉన్న మూఢ నమ్మకాలు, పాతకాలపు ఆచారాలు, అన్ని రకాల ఇబ్బందులు ఈ క్షణమే తొలగిపోవాలి. నేను నాలోని భగవంతునితో ఈ క్షణమే అనుసంధానం అవుతున్నాను. నేను నాలోని భగవంతునితో ఈ క్షణమే అనుసంధానం అవుతున్నాను. నేను నాలోని భగవంతునితో ఈ క్షణమే అనుసంధానం అవుతున్నాను. లార్డ్ మెటాట్రాన్ ఎనర్జీస్ని మనం ఫీల్ అవుతున్నాం మిత్రులారా. వారు మనకు అద్భుతమైన ఎనర్జీని నింపుతున్నారు. మనం ఓపెన్ మైండ్తో ఉండే కొద్దీ ఈ ఎనర్జీ మనలోకి రావడం జరుగుతుంది. ఆ ఎనర్జీని మీరు శ్వాసించండి. ఇలా అనుకుందాం, లార్డ్ మెటాట్రాన్ మరియు వారి టీమ్ మెంబర్స్ సహకారంతో నాలో ఉన్న పాతకాలపు ఎనర్జీని బయటకు పంపి దాని స్థానంలో న్యూ ఎనర్జీని నింపి నా చైతన్య వికాసానికి తోడ్పాటు అందించాలి. అలాగే నా మానవత్వానికి, నా దివ్యత్వానికి మధ్యనున్న ఎనర్జీని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మీ పాతకాలపు అనుభవాలను, ఎనర్జీని పూర్తిగా రిలీజ్ చేసేయండి మిత్రులారా. గతంలో మీరు పొందిన బాధలు, వెదలను పూర్తిగా రిలీజ్ చేసేయండి. మీ గతం తాలూకు ముద్రలు అన్నింటినీ మీ నుండి పూర్తిగా విడుదల చేసేయండి.
సరికొత్త న్యూ ఎనర్జీకి మీరు స్వాగతం పలకండి. లార్డ్ మెటాట్రాన్ ఎనర్జీని మీరు శ్వాసించండి. మహా అద్భుతమైన మార్పులు మీరు జరుగుతూ ఉన్నాయి. మీరు మహాశక్తివంతులవుతున్నారు. ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు నాలోని దివ్యత్వాన్ని ప్రకటితం చేయనీయకుండా నా దివ్యత్వానికి వేయబడ్డ 7 సీళ్లను పూర్తిగా ఒక్కసారిగా తొలగించి వేస్తున్నాను. నా దివ్యత్వాన్ని ప్రకటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాలోని దివ్యత్వం అద్భుతంగా ప్రకటితమవుతున్నది. నాలోని దివ్యత్వం అద్భుతంగా ప్రకటితమవుతుంది. నాలోని దివ్యత్వం అద్భుతంగా ప్రకటితమవుతుంది. ఇలా సంకల్పించుకుందాం, నా శరీరాన్ని, మనస్సును, బుద్ధిని నా ఆత్మవశం చేస్తున్నాను. ఈ క్షణం నుండి నా జీవితాన్ని ఆత్మస్థితిలో జీవిస్తున్నాను. నా చుట్టూ ఉన్న సమస్త జీవజాతిలోను, సమస్త ప్రకృతిలోను నన్ను నేను దర్శిస్తున్నాను. నాలోని నా బయట ఉన్న దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను. నాలోని నా బయట ఉన్న దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని. నేను సర్వశక్తివంతుణ్ణి. సమస్తము నాకు సాధ్యమే. ఇలా సంకల్పించుకుందాం,
ఓ సరికొత్త జీవన విధానం నాలో రూపుదిద్దుకున్నది. నా జీవితంలో నాకు ఏది కావాలో అది దానంతట అదే నా వద్దకు వస్తున్నది. నాకు అవసరమైన అన్నింటినీ ఈ ప్రకృతి నాకు ప్రేమతో అందిస్తూ ఉన్నది. ఈ ప్రకృతి నేను ఒక్కటే. సమస్త ప్రకృతి నాలో ఉన్నది. నేను సమస్త ప్రకృతిలోనూ ఉన్నాను. ఇలా అనుకుందాం, నాలోని పరిపూర్ణత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. అన్నింటినీ సత్యకోణంలో దర్శిస్తున్నాను. నేను పుష్కలంగా కోరుకున్నదంతా ఇప్పటికే నా జీవితంలో నిండుగా మెండుగా ఉన్నది. దీనిని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మీరు దేన్నైతే కోరుకుంటున్నారో అది ఆల్రెడీ మీలో ఉంది మిత్రులారా. మీ భౌతిక జీవితంలో అది మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అది మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇలా అనుకుందాం, నా భౌతిక జీవితంలో ప్రతి క్షణం జరుగుతున్న అన్ని కర్మలను నేను ఒక సాక్షిగా గమనిస్తున్నాను. ఒక సాక్షిగా మాత్రమే గమనిస్తున్నాను. ఇలా అనుకుందాం, నాలోని దివ్యత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. దివ్య కార్యార్థమై ఈ భూమి మీద నేను చేస్తున్న ఈ పవిత్ర యాత్రలో నా ప్రజ్ఞాత్మతో కలిసి ప్రయాణం చేస్తున్న నా ప్రజ్ఞాత్మ పూర్తి సహాయ సహకారాలు నాకు అన్ని వేళలా అందుతూనే ఉన్నాయి. నా ప్రజ్ఞాత్మకు కృతజ్ఞతలు.
నాలో పరిపూర్ణత నిండి ఉన్నది. నేను పరిపూర్ణ ఆత్మస్వరూపాన్ని. పరమ శివుని యొక్క ఎనర్జీస్ని మన లోపలికి ఆహ్వానిస్తున్నాం. గోల్డ్ కలర్ ఎనర్జీస్ మీలోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి మిత్రులారా. ఈ ఎనర్జీస్ సహకారంతో ఆత్మ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న అనవసరమైన అన్ని విషయాలతో ఉన్న సంబంధాలు అన్నీ ఈ క్షణమే తొలగించబడాలి. ఇలా సంకల్పించుకుందాం, ఈ భూమి మీద నా నివాసమైన నా శరీరం, నా శరీర నివాసమైన ఇల్లు, నా దివ్య ప్రకాశమైన కాంతితో నింపబడాలి. నేను నడయాడే ప్రదేశంలో అంతటా నా దివ్య కాంతి శక్తితో ప్రేమ ప్రకంపనాలతో నిండాలి. నా ప్రకంపన శక్తిని తాకిన ప్రతి ఆత్మస్వరూపానికి ఆత్మ జ్ఞాన ప్రాప్తి కలగాలి, ఆనందంగా జీవించాలి. ఈ క్షణం నుండి నా నుండి అందరికీ షరతులు లేని ప్రేమ మాత్రమే అందుతూ ఉన్నది. అందరిలోని అంతరంగాన్ని నేను దర్శిస్తున్నాను. అందరిని సమత్వంతో దర్శిస్తున్నాను. అందరిలో నేనే ఉన్నాను.
అందరూ నాలోనే ఉన్నారు. నేను దివ్యాత్మస్వరూపాన్ని, నాలోని దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఊహించుకుందాం, చక్కగా విజువలైజ్ చేసుకోండి. నా సూచనలను పాటిస్తూ అంగీకరిస్తూ మీ ప్రయాణాన్ని కొనసాగించండి మిత్రులారా, మరింత లోతులోకి. మహావిశ్వమూల చైతన్యం నుండి మీ పూర్ణాత్మ ద్వారా మీ లోపలికి ఒక దివ్యమైన కాంతిని ఊహించుకోండి. ఉన్నత లోకాల నుంచి వస్తున్న ఆ కాంతిని మీ బ్రహ్మరంధ్రము గుండా మీలోకి ఆహ్వానించండి. చక్కగా ఊహించుకోండి. మీరు మరింత శక్తివంతులవుతున్నారు. కాంతి మీ శరీరంలోని అన్ని భాగాలలో నిండుతూ ఉన్నట్లు ఫీల్ అవ్వండి. ఆ కాంతి మీ శరీరంలోని అణువణువున నిండుతూ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీరు కాంతి శరీరధారులు అవుతున్నారు. మీలోని దివ్యత్వం మరింత శక్తివంతమవుతుంది. మీలోని కాంతి మరింత కాంతిగా మారుతుంది. మీలోని ప్రేమ షరతులు లేని ప్రేమగా రూపాంతరం చెందుతుంది.
ఆ కాంతి మీ ఇంటిలో పూర్తిగా నిండుతున్నట్లు ఊహించండి. మీరు నివసిస్తున్న మీ ఇంటిలో ఆ కాంతి సంపూర్ణంగా నిండుతున్నట్టు ఫీల్ అవ్వండి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కాంతి ప్రకంపనాలు మీతో ఉన్నట్లు ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఒక కాంతి క్షేత్రాన్ని ఊహించుకోండి. మీ చుట్టూ ఒక అద్భుతమైన లైట్ ఎనర్జీ ఫామ్ అవుతుంది మిత్రులారా. మీ శరీరం చుట్టూ ఉన్న ఆరాలో అద్భుతమైన మార్పులు సంభవిస్తున్నాయి. అది మరింత శక్తివంతమవుతుంది, మరింత తేజోవంతమవుతుంది. మీ ప్రకంపన శక్తిలోకి, మీ ఆరాలోకి ఎవరైతే వస్తున్నారో, మీరు ఎవరినైతే కలుస్తున్నారో, వారందరూ ఆ కాంతిని స్వీకరించి ఆత్మజ్ఞానులుగా ఆనందంగా జీవిస్తున్నట్లు ఫీల్ అవ్వండి. మీరు ఎవరినైతే ఆనందంగా ఆత్మజ్ఞానంతో చూడాలి అని అనుకుంటున్నారో వారందరికీ ఆ కాంతిని మీరు పంపించండి. వారిలో అద్భుతమైన మార్పులను మీరు గమనిస్తారు మిత్రులారా. వారికి ఆ కాంతిని మీ హృదయం నుంచి పంపండి. బాగా ఫీల్ అవ్వండి.
బాగా ఫీల్ అవ్వండి. ఆఖరి 5 నిమిషాలు. ససే మీరా కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకం. ఇప్పటి వరకు ఈ అద్భుతమైన ధ్యానానికి సహకరించిన హాస్టల్ మాస్టర్స్ అందరికీ, నా గురుదేవులందరికీ, నా శరీరానికి, నాలోని దివ్యత్వానికి, ఆ విశ్వాత్మకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు.
ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 మినిట్. ఓకే మాస్టర్స్, ఒకవేళ మీలో ప్రాసెస్ జరుగుతూ ఉంటే కనుక దయచేసి దాన్ని కంటిన్యూ చేయండి. కళ్ళు తెరవద్దు. ఒకవేళ మీరు రిలాక్స్ అయ్యి కళ్ళు తెరవాలి అనిపిస్తే మీ 2 చేతులు తీసి కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్లు, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా నెమ్మదిగా హాయిగా ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. ఫ్రెండ్స్, మరి ఈ మహా అద్భుతమైన ధ్యానాన్ని ఒక 11 రోజుల పాటు రోజుకి 2 సార్లు సాధన చేస్తూ, అటు తర్వాత ఒక 30 రోజుల పాటు రోజుకి 1 సారి మీ సాధనను కొనసాగించినట్లయితే, ఒక 41 రోజుల తర్వాత మీ యొక్క అంతరంగంలోని మార్పులు, మీ భౌతిక జీవిత పరిస్థితుల్లోని మార్పులను మీరు తప్పక గ్రహిస్తారు. మిత్రులారా, మీ మనోస్థితిలో అద్భుతమైన మార్పును మీరు తప్పక గమనిస్తారు. మీ అంతరంగంలో మార్పు జరిగే కొద్దీ, మీరు మరింత ముందుకి ప్రయాణం చేసే కొద్దీ మీ భౌతిక జీవితంలో మీరు మరింత ఆనందాన్ని చేరుకుంటూ ఉంటారు. మీ భౌతిక జీవితం అప్రయత్నపూర్వకంగా సాగుతూ ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ తప్పక గమనిస్తారు. మిత్రులారా, మరింత విశ్వాసంతో ఎంతో ప్రేమతో ఈ యొక్క ధ్యానాన్ని మీరు కొనసాగించండి. అలాగే ఈ ధ్యానం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈ ధ్యానం చేరేటట్లు సహకరించండి. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతోమందిని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మీ యొక్క సహకారం అందించండి. మిత్రులారా, మరి ఈ అద్భుతమైన ధ్యాన సేవ చేసుకునే భాగ్యము నాకు కల్పించినటువంటి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ బద్రీజీ వారికి, నా ధ్యాన గురువులు అందరికీ, ఈ యూట్యూబ్ ఛానల్ ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.